సో మౌనిక గారు అంటే ఎవరో కాదు, మీ అందరికీ సుపరిచితమే. మీ లైఫ్ లో మీకు దేవుడు ఒక బెస్ట్ గిఫ్ట్ ఇచ్చారు అంటే కదా మా హస్బెండ్. మీ ఫేవరెట్ కలర్ ఏంటి? బ్లాక్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రస్తుతం నేను వైజాగ్లో ఉన్నాను. సో వైజాగ్ వచ్చిన తర్వాత మనం మౌనిక గారితో మాట్లాడకుండా, మౌనిక గారు ఇంటర్వ్యూ చేయకుండా ఎలా వెళ్తాం చెప్పండి. సో మౌనిక గారు అంటే ఎవరో కాదు, మీ అందరికీ సుపరిచితమే. ఇన్స్టాలో తన వీడియోస్తో వైరల్ అవ్వడమే కాకుండా తన మ్యారేజ్ గురించి చెప్పి ఇంకా అందరినీ షాక్కి గురి చేసి ఆవిడ ఎంతోమంది ఫాలోవర్స్ని పెంచుకున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? మౌనిక గారు మనతో పాటున్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆవిడతో మాట్లాడి ఆవిడ గురించి బోల్డ్ అనే విషయాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మౌనిక గారు, ఎలా ఉన్నారు? ఎస్, చాలా బాగున్నారు తెలుసా? పింక్ లో అమ్మాయిలకి, బేబీ పింక్ అంటే పిల్లలకి, అమ్మాయిలకి ముఖ్యంగా బేబీ పింక్ అంటే ఇష్టం అంటున్నారు. మరి మీకు అంత ఇష్టమా? ఇవాళ స్పెషల్ గా ఇదే వేసుకున్నారు? అలా ఏమీ లేదండి, జస్ట్ క్యాజువల్ గానే వేసుకున్నాను. మీ ఫేవరెట్ కలర్ ఏంటి? బ్లాక్. బ్లాక్? యా, చాలా మంది అమ్మాయిలకి బ్లాక్ అంటే చాలా ఇష్టం. ఎటు వెళ్ళినా బ్లాక్ కనిపిస్తూ వెంటనే పిక్ చేసుకుంటూ ఉంటాం. బట్ తెలియని విషయం, అందరు పింక్ అనుకుంటారు. అంటే చెప్పేటప్పుడు పింక్ అని చెప్తారు కానీ మనసులో బ్లాక్ అని, బ్లాకే ఉంటుంది. మళ్ళీ సెంటిమెంట్ ఫీలింగ్ ఉంటుంది కదా ఒకటి, బ్లాక్ వేసుకోవద్దు అది ఇది అని చెప్పేసి. సో ఏం మౌనిక గారు, ఎలా ఉంది లైఫ్, ఎలా నడుస్తుంది? సూపర్. ఎలా ఉన్నారు? బాబు ఎలా ఉన్నాడు? సూపర్. బాగున్నారా? ఓకే. సో ఏం సంగతులు, ఏం చేయబోతున్నారు ఫ్యూచర్లో? అంటే ఏదన్నా ఒక గుడ్ న్యూస్తో, ఏదన్నా బిజినెస్ కానీ, లేకపోతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం కానీ, ఎందులోనన్నా ఎంట్రీ ఇవ్వడం కానీ, ఏమన్నా షాకింగ్ విషయాలు తెలిపే, అంటే మీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా ఎవరు ఇంటర్వ్యూ చేసినా కూడా షాకింగ్ విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు? అలానే లేదండి, పాస్ట్ బాబు పుట్టక ముందు పొలిటికల్లోని ఉండేదాన్ని, యాజ్ అ స్టేట్ మహిళా వైస్ ప్రెసిడెంట్. బాబు పుట్టిన తర్వాత 1.5 ఇయర్ నేను అసలు పొలిటికల్ వైపు వెళ్ళలేదు, గ్యాప్ తీసుకున్నాను మదర్హుడ్ ని ఎంజాయ్ చేయడానికి. అదే కంటిన్యూటీ చేద్దాం అనుకున్న టైంలో ఎలక్షన్స్ రావడం, మేబీ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందేమో తెలీదు. ప్రెసెంట్ అయితే షర్మిల గారు రావడం, ఎంట్రీ అయితే జరిగిపోయింది. అదే సేమ్ యాజ్ అ స్టేట్ మహిళా వైస్ ప్రెసిడెంట్. ఇంకా ఎలక్షన్స్ టైంలో అన్నది లెట్స్ సీ. సో ఏ పదవితో పోటీ చేయబోతున్నారు ఏంటి అనేది మేము వెయిట్ చేయాలంటారా? డెఫినెట్ గా. ఓకే, మీకైతే ఆలోచన ఉంది పొలిటికల్ లో కంటిన్యూ చేద్దామనే ఆలోచన? డెఫినెట్ గా, ఆలోచనే కాదు, ఇట్ విల్ హ్యాపెన్ అంటే. సో మదర్హుడ్ అంతా ఎంజాయ్ చేశారు. ఓకే, మీ బాబు కూడా చైల్డ్హుడ్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. మరి బిజీలో మీరు వెళ్ళిపోతే బాబుని ఎవరు చూసుకుంటారు? తను నాకు చాలా సపోర్టివ్ అండి. బాబు బిజీ అన్నా కూడా అంటే ఎక్కడైనా మింగిల్ అయిపోగలడు, అంటే మదరు ఫాదర్ అనే కాదు, ఎవరి దగ్గర ఉండమన్నా ఉంటాడు కాబట్టి. ఎదురుకుంటే కనిపిస్తే చాలు, తను అంటాడు జై కాంగ్రెస్ అని. ఏముంది అమ్మ బాబాయ్, చిన్న బాబుని జై కాంగ్రెస్ అనిపిస్తారా? అంతేగా అంతే. సో మౌనిక గారు అంటే చాలా మంది చెప్తూ ఉంటారు మౌనిక గారు క్యూర్ గా ఉంటారు, చిన్నపిల్లలా ఉంటారు, ఏంటంత ఏంటని తెలుసుకోవాలంటారు. బట్ మీరు మాత్రం రివీల్ చేయరు, మీరనే కాదు ఏ ఆడపిల్ల రివీల్ చేయాలి. అలా ఏమి లేదండి, రివీల్ చేయకపోవడం ఏంటంటే కొన్ని కొన్ని ఏమంటారంటే ఫ్యామిలీ నుంచి వచ్చేవి ఉంటాయి. కొన్ని కొన్ని ఎంత తిన్నా కూడా లావ్ అవ్వము, కొంతమంది తినకపోయినా కూడా లావ్ ఎక్కుతారు. అది ఎవరి బాడీ తత్వం బట్టి ఉంటది తప్ప, ఏజ్ అనేది 60 ఇయర్స్ వాళ్ళు కూడా చిన్నపిల్లల్లా కనిపించే వాళ్ళు ఉన్నారు. సన్నం అనేది మ్యాటర్ కాదు, ఇప్పుడున్న రోజుల్లో లావ్ ఉన్న వాళ్ళు పెద్దగా కనిపించే వాళ్ళు ఉన్నారు, సన్నగా ఉన్న వాళ్ళు పెద్దగా కనిపించే వాళ్ళు ఉన్నారు. బట్ రెండు బ్యాలెన్స్ చేయడం అనే పేరు. సో మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారని తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ అన్నది హ్యాపీగా ఉంచుకోవాలండి. అంటే నెగిటివ్ ఫ్యామిలీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవా, లేకపోతే అప్ అండ్ డౌన్స్ ఉండవా అని, అంటే అన్నిటితోని మింగిల్ అయ్యి లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తే ఆటోమేటిక్ గా అన్ని ఎంజాయ్ చేయొచ్చు అండి. అంతేనా? అంతే. సో మౌనిక గారు, ఇంకొక క్వశ్చన్ అడగాలని ఉంది. అంటే చాలా మంది చెప్తూ ఉంటారు తిను రకరకాల డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారు, చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు, ఇన్స్టాలో వీడియోస్ చేస్తూ ఉంటారు, తిను ఏమైనా ఫ్యాషన్ డిజైనరా, లేకపోతే వీళ్ళకి ఆస్తి ఎక్కువ ఉందేమో అందుకే ఇంత చక్కగా ఇన్ని ఎక్స్ప్లోర్ చేయగలుగుతున్నారు అంటారు. సో రెండిట్లో దేనికి ఆన్సర్ ఇస్తారు?
ఆస్తి అనేది 100 రూపీస్కి డ్రెస్ ఉంటుందండి, 1 లాక్కి డ్రెస్ ఉంటుంది. మనం వేసుకొని చేసే దాన్ని బట్టి ఉంటుంది. 1 లాక్ది కూడా మనకు సూట్ అవ్వకపోతే ఆ డ్రెస్ కొనుక్కోవడం వేస్ట్. 100 రూపీస్ది మనకు సూట్ అయినా కూడా, అంటే నా పాలసీ ఎలా ఉంటుందంటే నాకు నచ్చిందే అనుకోండి, అది కాస్ట్ ఎంత అన్నది మ్యాండేటరీ కాదు. మనం వేసుకున్న తర్వాత అది మన ఒంటి మీద బాగుంటుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకే, సో అలా చూస్ చేసి దాన్ని బట్టి వేసుకుంటానే తప్ప ఓల్డ్ అంత ఆస్తి ఉంది అని కాదు, అలానే ఏమి లేదు అని కూడా కాదు. మనీ ఇక్కడ మ్యాటర్ కాదు, మన బాడీకి ఏది సూట్ అవుతుంది అనేది మ్యాటర్. ఓకే, సో మీలో ఒక ఫ్యాషన్ డిజైనర్ కూడా ఉన్నారు అయితే. ఫ్యాక్ట్ అయితే చెప్పడానికి, ఇప్పుడు దాకా నేను వేసుకున్న సెలెక్షన్ అంతా కూడా మా హస్బెండ్ అండి, నేను అసలు ఏది సెలెక్ట్ చేసుకో. ఫ్యాక్ట్ అంటే చాలా మంది కాంప్లిమెంట్ మీ సెలెక్షన్ బాగుంటుందని నాకు ఇస్తారు, కానీ ఆ కాంప్లిమెంట్స్ అంతా కూడా మా హస్బెండ్కే వెళ్ళాలి, ఎందుకంటే సెలెక్ట్ చేసేది కానీ అబ్బాయిలకి కొంతమందికి బాగా తెలుస్తుంది సెలెక్షన్, కొంతమందికి ఏంటంటే సెలెక్ట్ చేస్తారు కానీ ఇదేంటి ఎలా ఉంది అనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం మూడ్ చేంజ్ చేసుకుని ఇది బాగాలేదు అని చెప్పుకొని వేరే తీసుకుంటూ ఉంటాం. మీకు ఎప్పుడు అలాంటి జరగలేదా? మీ అంటే 99.9% ఎప్పుడు అలా జరగలేదండి. ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నన్ను సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు మీకు అర్థమైపోవాలి ఇది బాగుంది. ఓకే, సో అందుకు మొత్తం మీ వారి సెలెక్షన్ ఈసారి కూడా మీ వారి తనే సెలెక్ట్ చేసింది. అవునా, ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు షాపింగ్కి? కలిసి వెళ్తుంటాం. ఎప్పుడు మూడ్ బాగాలేనప్పుడు వెళ్తూ ఉంటారా షాపింగ్కి, లేకపోతే బోర్ కొట్టేసింది బట్టలన్నీ వేసుకుని ఏమైనా కొత్తవి తీసుకుందామని వెళ్తూ ఉంటారు? మూడ్ బాగోకపోవడం అనేది ఉండదండి. అంటే ఫ్రాంక్ గా మాట్లాడతా, మీరు ఆల్మోస్ట్ 2 అవర్స్ నుంచి నా దగ్గర ఉన్నారు. ఈ 2 అవర్స్ లోని మాక్సిమం నా వాయిస్ బాబు వాయిస్ వినిపించుంటది. మా హస్బెండ్ వాయిస్ అసలు రేర్, ఏదైనా కాల్ వస్తే అది తన పర్సనల్ తప్ప. మూడ్ బాగోకపోవడం లేదంటే ఎటువంటి డిస్టర్బెన్సెస్ రావడం కానీ, ఒక మాట మాట ఇంకా నా దగ్గర నుంచి ఏమైనా ఉంటాయేమో కానీ కాంప్లికేషన్స్ తన దగ్గర నుంచి అసలు అలాంటివి ఏమి ఉండవండి. అది చాలా మంది చెప్పినా కూడా నమ్మరు, అబద్ధం అనుకుంటారు. కాకపోతే నేనేం చెప్తానంటే అలా నమ్మలేని వాళ్ళకి వచ్చిన అతను జర్నీ చేయమని చెప్తాను. అంతేనా? మామూలుగా జనరల్గా చెప్తూ ఉంటారు మీ వారు అదృష్టవంతులు, మీరు బాగున్నారు, అందంగా ఉన్నారు, మీ వారు అదృష్టవంతులు. కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో ఆస్తిని చూసి చేసుకుందేమో అందుకే అంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది అని కొంతమంది అనుకుంటారు. మీ ఫ్యామిలీ నుంచి మీ వారు చూసుకునే విధానానికి మీరు ఆయన దొరకడం అదృష్టం అనుకుంటుంటారు. సో ఇన్ జనరల్గా రియాలిటీ చెప్పండి, ఎవరు అదృష్టవంతులు? నేనే అదృష్టవంతులు అండి. అంతేనా? అంటే మనీ అనేది ఇప్పుడు ఏ ఇంట్లో ఒక అమ్మాయికి మ్యారేజ్ చేయాలనుకున్నా కూడా జాబ్ ఉందా లేదా, ఫ్యామిలీ ఎలా ఉంది, సొంత ఇల్లు ఎలా ఉందా లేదా అనేది ఫ్యామిలీలో కూడా ఆలోచిస్తారండి. అలాంటి ఒక అమ్మాయిగా తనంతట తను ఆలోచించడంలోని, అంటే ఆస్తి అంటే కోట్లు ఉన్నా కూడా లైఫ్ని ఎంజాయ్ చేయలేని వాళ్ళు ఉన్నారండి, ఏమీ లేని వాళ్ళు కూడా లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనీ అన్నది లైఫ్లో కావాలి, కానీ లైఫే మనీ అవ్వకూడదు. మనీ కావాలి, మనకు ఎంతవరకు అవసరం అంతవరకు, కానీ లైఫే మనీ అనుకుంటే మటుకు ఆ జర్నీ శాశ్వతం కాదండి. ఓకే, సో మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి అంటే ఈ లైఫ్ లీడ్ చేసే సక్సెస్? లైఫ్ లీడ్ చేసే సక్సెస్ అంటే మ్యారేజ్కి ముందు కూడా నా లైఫ్ నేను ఇలా ఉంచుకోవాలి, నా లైఫ్ హ్యాపీగా ఉండాలి, నేను నాకంటూ హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలనే అనుకునేదానండి. ఎందుకంటే పేరెంట్స్ వైపు నుంచి కూడా నేను ఎప్పుడూ కూడా అంటే నో అన్న వర్డ్ నేను ఎప్పుడు వినలే. వాళ్ళు కూడా నాకు ఫుల్ సపోర్టివ్గానే, నా కాలేజ్ డేస్ కానీ స్కూల్ డేస్ కానీ మొత్తం సపోర్టివ్గానే ఉన్నారు. ఇంకా మ్యారేజ్ విషయంకి వస్తే మటుకు మా హస్బెండ్ కన్నా మా వదులు బాగా సపోర్ట్ అండి. మా హస్బెండ్కి ఇద్దరు సిస్టర్స్, ఒక బ్రదర్. బ్రదర్ లాంగ్ కాకినాడలో ఉంటారు, బట్ సిస్టర్స్ ఇద్దరు అయితే బాగా సపోర్టివ్. హస్బెండ్ ఇష్టమా వాళ్ళిద్దరు ఇష్టమా అంటే నేను వాళ్ళిద్దరే ఇష్టం అంటా ఫస్ట్. ఆడపడుచులు అంత బాగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళిద్దరు నచ్చాను కాదు, పర్సనల్ గా మేమిద్దరం తెలిసినా ఒక ఫ్యామిలీకి ఒక అమ్మాయి వచ్చేటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూసేది ఫస్ట్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, తను వెళ్ళి అక్కడ మింగిల్ అవగలదా లేదా. అలాంటిది ఫ్యామిలీలో తెలియకుండా లవ్ చేసి నేను వచ్చాను కాబట్టి ఫ్యామిలీలు ఎలా ఆలోచిస్తారో నేను ఎలా ఆలోచించడం నా పాజిటివ్ అని నేను అనుకుంటాను. ఓకే, సో మామూలుగా మీ వారిని ఫస్ట్ మీరు చూసినప్పుడు, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా ఆయన గురించి చెప్పాలన్నప్పుడు
ఏమని ఫస్ట్ మీ మైండ్ లో కలిగిన ఫీలింగ్? ఫస్ట్ నేను చూసినప్పుడు ఏంటంటే పొలిటికల్ ఎంట్రీ ద్వారే నేను తన్నే చూసానండి. ఏదో లవ్ అవన్నీ సెకండరీ. యాక్చువల్లీ పొలిటికల్లో ఎదగాలి అంటే, పొలిటికల్ అంటే ఎలాగో ఒకలాగా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలన్నప్పుడు ఎక్కడో దగ్గర హ్యాపీగా అంటే ఐదర్ జాబ్ ఆర్ బిజినెస్ ఆర్ సంథింగ్ ఎల్స్ హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. అలాంటి టైంలో దీన్ని పరిచయం అవ్వడం, మంచిగా చూసుకోవడం, అంటే ఎక్కడైనా కూడా లేడీస్కి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఆ ప్రాబ్లమ్స్ రాకుండా నన్ను చూసుకోవడం మెయిన్ నాకు నచ్చింది. అది ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటి అంటే ఫ్యామిలీలో చెప్పడం అని అంటే, ముందు నుంచి కూడా నేను ఏదైనా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేదాన్ని అండి. మా ఇంట్లో ఏదైనా చెప్పేదాన్ని, అది ఇది అనే కాదు, తిని విషయం కూడా నేను అలాగే కాల్ చేసి నేను ఇలా ఇతను ఇష్టపడుతున్నాను, మ్యారేజ్ అంటే మా ఇంట్లో నో అనడం జరిగింది. నో అన్న తర్వాత కూడా 1 ఇయర్ రీజన్ నో అనడానికి రీజన్ ఏంటి అంటే, ఏజ్ పెద్దది వద్దు ఎందుకు అలాంటి డిసిషన్స్ అని చెప్పడం జరిగింది. నో అనడం జరిగింది. నో అన్న తర్వాత కూడా మేము 1 ఇయర్ వెయిట్ చేసి మళ్ళీ పెద్దలందరినీ ఒప్పించి మ్యారేజ్ చేసుకున్నాం. ఓకే, వెరీ గుడ్ కదా. అంటే చాలా మంది అమ్మాయిలు ఏంటంటే హ్యాండ్సమ్గా ఉండాలి, లేకపోతే సరే ఇది కూడా ఉంటుంది ఖచ్చితంగా, ఆ అబ్బాయి వెల్ సెటిల్డా కాదా, ఫ్యామిలీ ఎలాంటిది, నేను హ్యాండ్సమ్గా ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా సరే మా పేరు బాగుందని అందరూ అనాలి, ఇలాంటివి కొంతమందికి ఉంటూ ఉంటాయా? సో మీరే కేటగిరీ పర్సన్? నాకు ఉంటుందండి పేరు బాగుందని. ఇప్పుడు చాలామంది ముందు మాట్లాడే ధైర్యం చేయలేరండి, వెనకాల మాట్లాడుకున్నావు నాకు అనవసరం. మా ముందు అయితే మటు మేము హ్యాపీగా ఉన్నామన్న విషయం అయితే నాకు తెలుసు. ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్యాడ్ కామెంట్స్ పెడతారు, వాళ్ళకి నాకు ఎటువంటి ఆస్తి తగాదాలు లేవండి. బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారంటే సంథింగ్ ఎక్కడో జెలస్తోనే పెడతారే తప్ప నథింగ్ ఎల్స్ అంటే. సో ఈ అమ్మాయి బాగా హ్యాపీగా ఉంది లైఫ్ అంతే కదా. ఇప్పుడు వాళ్ళెవరో మనకు తెలీదు, నేనెవరో వాళ్ళకి తెలీదు, జస్ట్ ఏదో కామెంట్ పెడుతున్నారంటే ఎక్కడో దగ్గర చిన్న జెలస్. సో మీకు మామూలుగా ఎమోషనల్ అయ్యి ఇప్పటికే స్టిల్ ఆ కామెంట్ చేస్తే ఏడుపు వచ్చే సందర్భం, అంటే ఇలాంటి ఇరిటేట్ అయ్యే కామెంట్ ఎందుకు పెట్టారు అని బాధపడి ఎప్పుడన్నా ఎమోషనల్ అయ్యి ఏడ్చిన సందర్భం ఏదైనా? అలా ఎప్పుడూ లేదండి. ఆల్మోస్ట్ 1000s of comments వచ్చినాయి, బ్యాడ్ కామెంట్స్ వచ్చి ఉన్నాయి తప్ప ప్రతిదానికి నేను రిప్లై ఇవ్వడం జరిగింది. కానీ నేను ఎప్పుడు కూడా ఎమోషన్గా ఫీల్ అవ్వలే. నేను ఇప్పటికీ కూడా మ్యారేజ్ అవ్వకముందు నా పేరెంట్స్ ఏమనంటే నేను ఫీల్ అవ్వాలి తప్ప పక్క వాళ్ళు ఎవరైనా ఏమనంటే నేను ఫీల్ అవ్వను. ఇప్పుడు మా హస్బెండ్ ఏమనంటే నేను ఫీల్ అవ్వాలి తప్ప ఎవరో అన్నౌన్ పర్సన్స్, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మా హస్బెండ్ కాదు అన్న వాళ్ళు ఇంకెవరైనా అన్నా కూడా నేను అంతేం పట్టించుకోనండి. ఓకే, అంత ఎమోషన్ అయిపోయే అంత అయితే ఏం కాదు, అంతైనా స్ట్రాంగ్ విమెన్. మామూలుగా మీరు మీ ఫ్యామిలీలో యాక్సెప్ట్ చేయలేదు అన్నారు, సో మీ హస్బెండ్ సైడ్ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేశారా ఫస్ట్? మా హస్బెండ్ సైడ్ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే అత్తయ్య మామయ్య లేరు, ఓన్లీ సిస్టర్స్ వాళ్ళే. ఎందుకు యాక్సెప్ట్ చేశారంటే వాళ్ళు ఆల్రెడీ ముందు మా జర్నీ చూసారండి, అంటే పొలిటికల్లో తిరగడం కానీ అవన్నీ చూడడం వల్ల ఏంటంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అంటే మాట్లాడారు, మ్యారేజ్ అని మేము ఎప్పుడు వాళ్ళతో షేర్ చేసుకోలేదు తప్ప నాతో మాట్లాడడం, ఆ జర్నీ అన్నది బాగుంది. ఓకే, సో మీ ఇద్దరికి గుర్తుగా ఒక మంచి క్యూట్ బాబు అన్నమాట చక్కగా. సో యాక్సెప్ట్ చేసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి అసలు మనసులో, ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశాక? ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నేను అనుకున్నదే చేస్తాను, కానీ యాక్సెప్ట్ చేసిన తర్వాత అది హ్యూజ్ రేంజ్లో చేసుకోవాలన్న ఫీలింగే తప్ప ఇంకా అక్కడ అంటే ముందు నుంచి జర్నీ ఉంది కాబట్టి అదేం నాకు కొత్తగా అనిపించలేదండి. అవునా, ఎలా జరిగింది మ్యారేజ్? అదంతా మీరు అనుకున్నట్టుగా 4 డేస్ హల్దీ దగ్గర నుంచి మెహందీ ఫంక్షన్, హల్దీ రిసెప్షన్ ఆర్గనైజ్ చేసుకోవడం అదంతా నాదేనండి. మీరే చేశారు, మీ హస్బెండ్ ఒప్పించారు? అంటే అలా ఏం లేదండి, ఈ రోజుకి కూడా నీకు ఏది ఇష్టమో అది చేస్తానే చెప్తారు తప్ప ఇలాగే ఉండాలి అని ఎప్పుడు నాకు చెప్పలేదు. మా ఆడపడుచులైనా కూడా దాన్ని కుదిలేరా, దాన్ని ఎలా నచ్చితే అలా నచ్చుకుంటదనే చెప్తారు తప్ప అలా ఎందుకు ఇలా. ఇక్కడే అండి వైజాగే, హెచ్బి కాలనీ మధురవాడ, ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ దూరంలోనే తప్ప ఇక్కడే ఉంటారు. ఓకే ఓకే. సో మీరు మామూలుగా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వకముందు ఒక హోమ్లీ విమెన్, అంటే ఇంట్లో ఉంటూ కాలేజ్కి వెళ్ళడము లేకపోతే ఇలా చేస్తూ ఉండేవారు, పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాక చాలామంది మహిళలు ఏంటంటే బిజీ అయిపోతారు, అంటే సోషల్ సర్వీస్ చేయడం కావచ్చు, పబ్లిక్ కోసం ఫైట్ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ చేస్తూ.
సో ఇంట్లో వంట చేయడం కానీ ఇవన్నీ మర్చిపోయి ఉంటారు కొంతమంది. సో మీరే కేటగిరీ? అలా ఏం లేదండి, నేను ఎప్పుడు ఏది మర్చిపోను. ఎంత ఎదిగినా కూడా నా ఇంటికి వచ్చే వాళ్ళకి నా చేతితో వండి పెట్టడమే నేను గొప్పనే ఫీల్ అవుతాను. అంతేనా? అంతే. చక్కగా వండి పెట్టా? చక్కగా వండి పెట్టా. ఏవి బాగా ఇష్టం మీకు వండడం? ఏది ఇష్టం అంటే రెగ్యులర్ గా ఇంట్లో నాన్ వెజ్ ఉంటుందండి సాటర్డే తప్ప. అందుకే నేను నిన్న కూడా సాటర్డే వస్తున్నారని అనుకున్నాను, బట్ నాకు తెలిసింది ఏంటంటే మీరు నాన్ వెజ్ తినరు అని. అది ప్యూర్ వెజ్. ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్ ఉంటది. సాటర్డే ఒక్కరోజు నాన్ వెజ్ ఉండదు కాబట్టి అన్ని తింటాను. అంటే అది ఇది అని ఏమి కాదు, కానీ నేను మంచిగా బాగా మా హస్బెండ్ కన్నా ఎక్కువ నేనే తింటా. ఫ్యాక్ట్ అయితే ఇది. మరి ఏంటండి స్లిమ్ సీక్రెట్? హెల్దీగా ఉండడం అంటే హ్యాపీగా ఉండడం. మేబీ డైజెస్ట్ అయిపోతుంది మిక్సీ లాగా. బా కానీ గ్రేట్. అసలు ఇలా మెయింటైన్ చేయడం అనేది సినిమాల్లో చూస్తుంటాం మనం, హీరోయిన్స్ ని హీరోస్ ని చూస్తుంటాం. 50+ 60+ వాళ్ళు ఏం తినకుండా మెయింటైన్ చేస్తున్నారు ఏమండి? నేను అన్ని తింటూ కూడా ఇలా ఉన్నానండి. చాలా ట్రై చేస్తున్నానండి, అంటే ఏది పడితే తింటూ లావ్ అవ్వడానికి అని. కానీ అస్సలు బట్ లావ్ అయితే ఒక్కసారి మళ్ళీ సన్నగా వాళ్ళు చాలా కష్టం. అంటే లావ్ అంటే యాక్చువల్లీ బాబు పుట్టక ముందు నేను కొంచెం చబ్బిగానే ఉండేదాన్ని అండి. బాబు పుట్టాక అది నార్మల్ డెలివరీ అవడం వల్ల పుట్టాక లావ్ అవుతారు అంటూ ఉంటారు కదా. అంటే ఆపరేషన్ అయ్యి ఉంటే మేబీ లావ్ అయ్యేదాన్ని ఏమో అండి. ఇది నార్మల్ డెలివరీ వల్ల మేబీ ఇలాగే ఉండిపోయింది. మౌనిక గారు చాలా స్ట్రాంగ్. మీరు నార్మల్ డెలివరీ వల్ల మేబీ ఇలా ఉండిపోయినేమో, కానీ లావ్ అయితే అవడం లేదు. అంతే. ఓకే. సో మామూలుగా ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రజలు? మీ వారు ఏం చేస్తున్నారు అంటే ఏదైనా బిజినెస్? లేకపోతే బిజినెస్ అండి. బిజినెస్? మైండ్స్ బిజినెస్. అవునా? ఓకే. ఆ బిజినెస్ రన్ చేస్తాం. బిజినెస్ ప్రస్తుతానికి మీరైతే ఖాళీ? నేనైతే ఖాళీ. సో ఇప్పుడు ఎలక్షన్స్ మూమెంట్ కాబట్టి హీట్ లో ఏదైనా అవకాశం వస్తే పోటీ చేయాలనుకుంటున్నారు? డెఫినెట్ గా చేస్తా. అంతే. సో పబ్లిక్ ఎలాంటి సర్వీస్ అందించాలనుకుంటున్నారు పీపుల్? పబ్లిక్ సర్వీసెస్ అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరం ఉంటుందండి. అన్నీ మనం చేస్తాము అన్నది అది డాబులాగే ఉంటుంది తప్ప, ఆ టైము ఆ సిచ్యువేషన్ బట్టి మనం చేయాలనుకున్నది చేయడమే తప్ప, ముందు నుంచి అది చేస్తాను ఇది చేస్తాను అని ఏదో మేనిఫెస్టో రిలీజ్ చేసేసాము అన్నది కాకుండా, ఆ టైంకి వాళ్ళకి ఏంటి నీడ్, మనము ఒకరికి ఏదైనా ప్రాబ్లం వచ్చి అది వద్దు అని. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారు దొంగతనం చేస్తున్నారంటే అది ఎందుకు చేస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలి. అసలు ఏంటి, మేబీ వాళ్ళకి ఏదో నీడ్ ఉండే ఉంటది, లేకపోతే చెయ్యరు కదా. ఏది నీడ్ లేకుండా ఎవ్వరు ఏ తప్పు చేయరు. సంథింగ్ ఎక్కడో ఏదో నీడ్ వస్తే ఇప్పుడు తప్పుగా పెరగాలని ఎవ్వరు అనుకోరు. ఏదో నీడ్ ఉండబట్టే చేస్తున్నారు. అది ఏ విధంగా అంటే స్కూల్కి వెళ్ళడం పోవడం వల్ల, లేదా స్కూల్లో ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, 10 మంది ఫ్రెండ్స్ ఒకలాగే ఉండలేరు, 9 మంది ఒకలా ఉంటే వీడు ఒకలా ఉండొచ్చు. ఆ దానివల్ల ఏమైనా తప్పు చేయొచ్చు. అప్పటికప్పుడు తెలుసుకొని సొసైటీలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడమే తప్ప, ముందు నుంచి ఏదో మేనిఫెస్టో రిలీజ్ చేసేసి నేను ఇలా చేస్తాను అలా చేస్తానని ఏదో మాటలు చెప్పే కన్నా, ఆ నిమిషం వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది, మౌనిక నిలబడిందా లేదా అన్నదే నాకు ఇంపార్టెంట్. అంతే. బట్ మిమ్మల్ని చూస్తే అనిపిస్తుంది ఖచ్చితంగా మీకు లీడర్ క్వాలిటీస్ ఉన్నాయి, సో చేస్తారు అని చెప్పేసి. బట్ మీకు అలాంటి అవకాశం వస్తే ఖచ్చితంగా హెల్ప్ చేయమని మేము కోరుకుంటాము. డెఫినెట్గా అండి. సో ఫైనల్గా మీరు చెప్పాలనుకునేది ఏంటంటే, మీ వారి గురించి ఇంత బాగా చూసుకుంటున్నారు కదా, ఎప్పుడైనా పబ్లిక్లో ఏదైనా మీ వారికి ఓపెన్గా చెప్పాలి అంటే ఈ సందర్భంగా ఏం చెప్తారు? అంటే అందరు హస్బెండ్స్ గ్రేటేనండి. నా హస్బెండ్ ఒక్కరే కాదు, ప్రతి ఒక్క హస్బెండ్ కూడా గ్రేట్. అలాగని వైఫ్స్ గ్రేట్ కాదు అని మళ్ళీ ఇది ఒక కాంట్రవర్సీ అయితే ఎక్కడ చేయొద్దు కామెంట్ సెక్షన్లో కూడా. వైఫ్ గ్రేట్ అని కాదు అని అనను, బట్ ఏంటంటే వైఫ్స్ కొంతమంది అంటే ఇప్పుడు జాబ్స్ చేసే వాళ్ళు ఉమెన్ ఉంటారు, జాబ్ చేయలేని వాళ్ళు ఉంటారు, బట్ ఇంట్లోని మన పిల్లల్ని మనం చూసుకొని లేడీస్ మింగిల్ అవ్వడం వేరు, బయటికి వెళ్ళి కష్టపడి ఇంటికి వచ్చి మళ్ళీ మనల్ని చూసుకొని మింగిల్ అయ్యే లైఫ్ వేరు. దాని బట్టి ఏంటంటే నా హస్బెండే కాదు, ప్రతి ఒక్క హస్బెండ్ గ్రేట్ అనే నేను ఫీల్ అవుతానండి. ఎందుకంటే హస్బెండ్ లేనిదే ఏ వైఫ్కి కూడా ఆ లైఫ్ హ్యాపీనెస్ ఉండదండి. ఎలాంటి హస్బెండ్ అయినా కూడా హస్బెండ్ అన్న వర్డ్ మనతో ఉంటేనే ఒక ఆడపిల్లకి హ్యాపీ లైఫ్, రెస్పెక్ట్ హ్యాపీ లైఫ్. ఎవరో మనకు రెస్పెక్ట్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అదంతా సెకండరీ. ఎవరో మనకి ఏది చేయరండి. నేనున్నాను అనే వర్డ్ ఇవ్వడమే ఈ రోజుల్లో చాలా ఇదైపోతుంది. అలాంటిది వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇస్తారండి, నాకు హస్బెండ్ ఉండాలని ఎప్పుడు అనుకోకూడదు. తను సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, తన సెల్ఫ్ హ్యాపీనెస్ కోసం
మనకంటూ హస్బెండ్ ఉంటేనే హ్యాపీ లైఫ్ అండి. ఒక మగవాళ్ళంటే మ్యారేజ్ అవ్వకముందు ఫాదర్ ఎలాగా డాటర్కి ఇంపార్టెంటో, ఆఫ్టర్ మ్యారేజ్ హస్బెండ్ కూడా అంతకన్నా ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతాను. ఓకే, ఎన్ని ఇయర్స్ అయిందండి మీ మ్యారేజ్? 6 ఇయర్స్. 6 ఇయర్స్ అయింది ఆల్మోస్ట్. మరి 6 ఇయర్స్ లైఫ్లో ఎప్పుడు గొడవ రాలేదా? అంటే గొడవ అంటే గొడవ వచ్చేలా మేము ఎప్పుడు బిహేవ్ చేయలేదండి. మేబీ తను వెల్ మెచ్యూర్డ్ వల్ల గొడవ రాలేదో, లేకపోతే నేను అర్థం చేసుకోవడం వల్ల రాలేదో, కానీ పర్సనల్ అంటే ఇప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తాయని అంటారు, అది ఎందుకు వస్తాయో నాకైతే తెలీదు. మా మధ్యన అయితే ఎప్పుడూ రాలేదండి. అంటే ఎటువంటి డిస్టర్బెన్స్? ఎటువంటి డిస్టర్బెన్సెస్ కూడా ఎవరు వల్ల అంటే మెయిన్ మా ఇద్దరి మధ్యన ఎవరు థర్డ్ పర్సన్ రారండి. ఏదున్నా మేమిద్దరమే చేసుకుంటాం కాబట్టి రాదనే చెప్తా. ఎప్పుడైతే థర్డ్ పర్సన్ వస్తారో అది ఎవరైనా కావచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, రిలేటివ్ అవ్వచ్చు, ఎవరు వచ్చినా కూడా అక్కడ సంథింగ్ ఏదో ఒకటి అంటే నా నుంచి తనకి ఆన్సర్ చేయడం, తన నుంచి నాకు వచ్చేసరికి వీళ్ళ మధ్యలో రావడం వల్ల డిస్టర్బెన్స్ వస్తుందేమో, కానీ వాళ్ళిద్దరూ కలిసి కూర్చున్న దగ్గర డిస్టర్బెన్సెస్ వస్తాయంటే మటుకు నేను నమ్మనండి. అంతే, థర్డ్ పర్సన్ నుంచి వస్తాయి. అది ఎవరి మధ్యనైనా, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యనైనా, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన అయినా, ఎవరి మధ్యన అయినా కూడా థర్డ్ పర్సన్ వల్లే వస్తాయి. మేబీ థర్డ్ పర్సన్స్ వల్ల రాలేని బెస్ట్ ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉండొచ్చు, అది ఎక్కడో రేర్ గా జరుగుతుంది. ఎప్పుడు ఎవరి మాట వినకూడదని అంట, నీ మనసులో నీకు ఏది అనిపిస్తే అది వెళ్ళి డైరెక్ట్ గా చెప్పడమే బెటర్. అంటే డైరెక్ట్ గా మాట్లాడుకోవడమే బెటర్. మెయిన్ మీ డ్రీమ్ ఏంటి మౌనికా గారు? అంటే యాక్చువల్ గా చాలా మందికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది, అది నార్మల్ విమెన్ కి కావచ్చు, వర్కింగ్ విమెన్ కి కావచ్చు, ఇండస్ట్రీ ఎవరైనా సరే క్యాజువల్ గా ఉండేది నాకు ఇది ఒక డ్రీమ్ ఉండిపోయింది చేయాలి అన్న ఒక డ్రీమ్ ఉంటుంది కదా, మీ లైఫ్ లో మీ డ్రీమ్ ఏంటి? నాకు అలా ఏమీ లేదండి, నేను అనుకున్నవన్నీ 99% చేస్తూనే ఉన్నా. నాకు ఇలాంటి లైఫ్ కావాలనుకున్నా, అలాంటి లైఫే చూస్ చేసుకున్నా. ఆ చూస్ చేసుకునేది కాకుండా అంటే చూస్ చేసుకోవడం వేరు, ఆ లైఫ్ లీడ్ చేయడం వేరు. చూస్ చేసుకోవడం అందరూ చూస్ చేసుకుంటారు. ఇప్పుడు డ్రెస్ నచ్చింది అనుకోవడం వేరు, ఆ నచ్చింది వెళ్ళి కొనుక్కోవడం వేరు. ఈ నచ్చింది కొనుక్కోవడం అన్న దాంట్లో మధ్యలో చాలా జర్నీ ఉంటుంది. ఆ చాలా జర్నీని నేను హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాను అంటే చాలు, నా డ్రీమ్ నేను రీచ్ అయిపోయినట్టు ఫుల్ఫిల్ అయిపోయింది. మీకంటూ ఒక పర్సనల్ గా అంటే పలానాది అన్నది అయితే ఇప్పుడు ఇంకా ఏమీ లేవు అండి, హ్యాపీగా ఉన్నా. దేవుడికి ఎప్పుడైనా ఏంటంటే ఇలాగనే అంటే పైకి తీసుకెళ్ళిపోవద్దు, కింద పడేయవద్దు, ఇలానే హ్యాపీగా ఉండాలని కోరుకుంటా. అంతే. మరి మీ వారికి ఏమైనా డ్రీమ్ ఉందా, మీ విషయంలో కానీ ఆయన విషయంలో కానీ? అంటే తనకి ముందు నుంచి చిన్నప్పటి నుంచి పొలిటికల్ అంటే ఇష్టం అండి. పొలిటికల్లో ఎప్పటి నుంచో ఉన్నారు, చాలా చాలా పదవులు చేశారు, ఇంకా నాలో చూడాలనుకుంటున్నారు. డెఫినెట్ గా అది నేను సక్సెస్ చేయాలని అనుకుంటున్నాను. ఓహో, ఇప్పుడు మీ ఆయన డ్రీమ్స్ మీ మీదకి మళ్ళీ సో మిమ్మల్ని చేయాలి అనేది ఆయనకు ఒక థాట్ వచ్చింది. సో అలా అయితే ఇంకా పర్లేదు, హ్యాపీగా ఉండొచ్చు లైఫ్ ఇద్దరిది కూడా. అంతే. సో ఏంటి అసలు అంటే మామూలుగా ఆయన మిమ్మల్ని ఫస్ట్ కలిసారా, మీరు ఆయన ఫస్ట్ కలిసారా? ఇది ఒక మ్యాజిక్ లాగా ఉంది. మ్యాజిక్ ఏం కాదండి, యాక్చువల్లీ పొలిటికల్లో తను ఎప్పటి నుంచో ఉన్నారు, నేను ఎంటర్ అవ్వడం పొలిటికల్లో అప్పుడు అంటే ఎంటర్ అవ్వడం, ఆ ఎంటర్ అయిన తర్వాత ఎలా అయితే అంటే పొలిటికల్లో అంటే మనకు ఎవరో ఒకళ్ళు సపోర్ట్ లేనిదే డైరెక్ట్ గా పొలిటికల్లో ఎదగలేం. అవును. అండ్ ఎదగాలి అన్నా కూడా ఏవో చిన్న చిన్న పదవులు అంటే ఉంటూనే ఉంటాయి. అలా కాకుండా ఒక మంచి పదవిలో మంచిగా ఉండాలి అంటే మటుకు మనకు మంచి సపోర్టర్ ఉండాలి. ఇప్పుడు బేస్మెంట్ లేనిది ఎదగడం చాలా కష్టం. అలాంటి టైంలో నాకు బేస్మెంట్ ఇవ్వడం, నాకు సపోర్ట్ చేయడం, సరే ఇలా అయితే బాగుంటుందమ్మా అండం, అలా నాకు సజెషన్స్ ఇవ్వడం, ఆ టైంలో పుట్టుకొచ్చిన పడిపోయారు, ఆ టైంలో పుట్టుకొచ్చిన లవ్ ఈ రోజు ఈ హ్యాపీ జర్నీకి కారణం. ఫస్ట్ మీకే కలిగిందా లవ్ ఆయన మీద, ఆయనకు మీ మీద కలిగిందా? ఇద్దరు ఇప్పుడు వచ్చి నాకు తెలిసినంత వరకు పర్సనల్ గా ఇద్దరు మీ అంటే మ్యారేజ్ అవ్వకముందు లవ్ యూలు చెప్పుకోవడాలి అలాంటివి ఏమీ లేవండి. మా ఇంట్లో ఎప్పుడైతే చెప్పడమో తనకు అదే రోజు తెలుసు నేను తను ఇష్టపడుతున్నాను అని. ఓహో, ఆయన మనసులో ఏముందో తెలియకుండా మీరు ఇంట్లో ఎలా రివీల్ చేశారు? అంటే ఒక లేడీ మీద ఏమీ లేదంటే నేను అనొచ్చు నాకు ఏమి తెలియదండి అని, అదైతే బూత్, అది అబద్ధం ఫ్యాక్ట్. అయితే ఒక తనతో మన జర్నీ చేస్తున్నప్పుడు నా మీద తనకి ఎటువంటి ఒపీనియన్ ఉంది ఏంటి అన్నది మనతో షేర్ చేసుకోకపోయినా ఉన్న కార్యకర్తలతోనో లేదా ఫ్యామిలీ మెంబర్స్ తోనో ఎవరితో ఒకరితో షేర్ చేసుకుంటారు కదా, ఆ విధంగా చూసి సరే అయితే అని చెప్పి ఇంకెంట్లో చెప్పడం, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం, తర్వాత ఒప్పుకోవడం. ఎంతకాలం పట్టింది? 1 ఇయర్ పట్టి అంటే మా ఇద్దరి మధ్యన జర్నీ 2 ఇయర్స్ రన్ అయిందండి. థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎండింగ్ లోనే మా ఇంట్లో చెప్పడం, మా ఇంట్లో ఒప్పుకోలేదు. 1 ఇయర్ మా ఇంట్లో ఒప్పుకోలేదు, ఒప్పుకోకపోయినా కూడా పొలిటికల్ గా నేనున్నా,
కాకపోతే ఇంట్లో ఒప్పించే మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచన, వెయిట్ చేద్దామని చెప్పడం, వెయిట్ చేసి మ్యారేజ్ చేసుకో. ఓకే, ఆల్మోస్ట్ 9 ఇయర్స్ ఇప్పటికే, అంతేనా? 9 ఇయర్స్ జర్నీ మీది. 9 ఇయర్స్ మ్యారేజ్ అయ్యి 6 ఇయర్స్, బట్ టోటల్ జర్నీ వచ్చేసి 9 ఇయర్స్. 9 ఇయర్స్ బ్యాక్ కలిసారు అయితే మీరు. 9 ఇయర్స్ బ్యాక్ కలిసారు. బాబుకి ఎన్ని ఇయర్స్ ఇప్పుడు? 1.5 ఇయర్ అండి. 1 ఇయర్ 8 మంత్స్. 1 ఇయర్ 8 మంత్స్. ఓకే, చక్కగా దేవుడు మీ ఇద్దరికి ఆ బాబుని ఇచ్చాడు, హ్యాపీ అండి. మామూలుగా బాబుని కూడా ఇలానే తీసుకొద్దాం అంటే మీరే అన్నారు కదా, వాటితో కూడా అనిపిద్దాం కాంగ్రెస్. ఇలా తీసుకొస్తా అలా తీసుకోండి అండి. ఇప్పుడు పిల్లలకి మనం ఏమీ నేర్పించాల్సిన లేదండి. మనం 2 టైమ్స్ ఏ వర్డ్ అయితే రిపీట్ చేస్తా ఆటోమేటిక్ వాళ్ళు అది రిపీట్ చేస్తారు. ఎదిగిన తర్వాత అది వాళ్ళ బుర్రలో ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఇదే చెయ్యు అని అయితే మేము చెప్పు. ప్రెసెంట్ మేము వెళ్తున్నాం కాబట్టి వాడు అదే అంటాడు అన్నది ఒక ఆలోచనే తప్ప, ఫ్యూచర్ అంతా ఇందులోనే ఉండు అని మేము అనము, ఉంటాడని కూడా మనకు తెలియదు. అంతే. ఓకే, సో మామూలుగా మీకు ఇప్పుడు చాలా మంది పొలిటికల్ వాళ్ళు తెలుసు, యూట్యూబర్స్ తెలుసు, మీకు బాగా హెల్ప్ చేసే పర్సన్స్ కానీ, లేకపోతే ఇగో పలాన టైంకి ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము, ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు లేరు, వస్తారా, లేకపోతే ఇలాంటి చిన్న చిన్న హెల్ప్స్ ఏదైనా సడన్ గా కాల్ చేసి అడగాలి అంటే ఎవరిని అడుగుతుంటారు అంటే, ఇన్స్టాగ్రామ్ వరకు అయితే మధు తెలుగమ్మ అండి, మధు గారు. అంటే అదే ఫీల్ లో ఉన్నా కూడా చాలా సపోర్టివ్ అండి. నేను రీల్ పోస్ట్ చేయకపోతే తను కాల్ చేసి ఏంటి మౌనిక గారు రీల్ పెట్టలేదు అని అడుగుతారు. అంటే ఇంకా అందరూ అలా ఉంటారా అంటే నేను ఆన్సర్ చేయలేను, కానీ కొంతమందిలోని నాతో ఉన్న వాళ్ళు పాజిటివ్ గా ఉన్నారండి. దానికైతే నేను చాలా జెన్యున్ గా తను ఇన్స్టాలో అంటే నాకు అసలు యాక్చువల్లీ ఇన్స్టా కోసం ఏమీ తెలియదండి. ప్రతిదీ నేను మధు తెలుగమ్మాయినే అడుగుతాను. తను చెప్తుంటారు రాణి అని చెప్పేసి, అల్లరి పిల్ల రాణి అని అకౌంట్ ఉంటారండి, తన ఒక్కదాయి నాకు బాగా ఇన్స్టా వరకు సపోర్ట్. బయట అంటే చాలా మంది వస్తుంటారండి, అలా ఎప్పుడు అంటే అంత ఛాన్స్ రాలేదు వచ్చి హెల్ప్ గా అన్నది. ఇన్స్టా వల్లే నేను హెల్ప్ అడగడం అన్నది జరిగింది. అంతే, దానికి బిఫోర్ అంటే ఎందుకని అసలు మామూలుగా ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేద్దాం, ఇలాంటి వీడియోస్ చేద్దాం? ఇన్స్టాగ్రామ్ మేము ఎప్పటి నుంచో అండి, బిఫోర్ మ్యారేజ్ నుంచి కూడా ఇన్స్టాగ్రామ్ చేస్తున్నా. నేను కొత్తగా స్టార్ట్ అయిన చేయలేదు, బిఫోర్ మ్యారేజ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అప్పుడప్పుడు నా రీల్స్ పోస్ట్ రావడం కన్నా, అసలు ఫ్యాక్ట్ చెప్పాలంటే మా బాబు వల్ల నేను వీడియో మా వారితో పెట్టడం జరిగిందండి, బాబు ఫస్ట్ బర్త్డేకి. ఓకే, బాబు వల్ల నేను వీడియో పెట్టడం, ఇంకా మా వారిని జనాలు ఎక్కడికో తీసుకువెళ్ళిపోవడం, ఐదర్ పాజిటివ్ నెగిటివ్ అనేది పక్కన పెడితే నెగిటివ్ లోంచి ఇప్పుడు అగ్గిలోంచే కదండి అన్ని పైకి వస్తాయి. ఇప్పుడు జెట్ వెళ్ళాలన్నా వెనకాల అగ్గి ఉండాలి కదా, ఆ అగ్గి జనాలు జెట్లా నేను దూసుకుపోతున్నాయి. అంతే, సో వాళ్ళు నెగిటివ్ గా పెట్టినా కూడా వైరల్ అవుతున్నాయి వీడియోస్ అన్ని కూడా. అంటే నెగిటివ్ అంటే తెలియక చేసేవండి, తెలిస్తే ఎవరు మనల్ని ఏమీ అనరు, మనల్ని అనాలని. ఇప్పుడు ఆల్మోస్ట్ తగ్గాయి మీకు నెగిటివ్ కామెంట్స్? ఏం కాదండి, చాలా వరకు తగ్గిపోయినాయి. ఒకళ్ళిద్దరు ఏంటంటే కావాలని పెట్టేవాళ్ళంతే. అంతే, ఫస్ట్ లో రిప్లై ఇచ్చా నా గురించి తెలుసుకోవాలి కాబట్టి, తర్వాత నుంచి నేను రిప్లై ఇవ్వలేదు. నెగిటివ్ కామెంట్స్ కూడా చాలా వరకు తగ్గిపోయింది. నాకన్నా ఇప్పుడు ఎక్కువ ఫ్యాన్స్ తనకే ఉన్నారండి. అంతేనా? మరి హీరో కదా, వాళ్ళు ఇంత చక్కగా ముందుండి నడిపిస్తున్నారు. మీరే బాగాలేరు, మీ హస్బెండే బాగున్నారు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు హ్యాపీ కదా మీకు, బట్ చాలా ఓపిక ఉంది మీకు. ఎన్ని నెగిటివ్ కామెంట్స్ అంటే పేషెన్సీ చాలా చూసే మాకే బాబు ఇన్ని నెగిటివ్ కామెంట్స్ ఎలా భరిస్తున్నారు ఆవిడ. కొంతమంది కామెంట్స్ ఆఫ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఇన్స్టా వాళ్ళు కావచ్చు యూట్యూబ్ వాళ్ళు కావచ్చు, ఎందుకంటే ఇలాంటివి ఫేస్ చేసే కంటే కామెంట్స్ ఆఫ్ చేయడం బెటర్. బట్ మీరు ఎక్కడా కూడా కామెంట్స్ ఆఫ్ చేయగలను, కానీ వాళ్ళ మనసును ఆఫ్ చేయలేను కదా. అంతేనా? అంతేగా, ఇప్పుడు కామెంట్ పెట్టేశారు అనుకున్న అది అక్కడితో అయిపోతుంది. ఇది నేను కామెంట్ ఆఫ్ చేశాను అనుకోండి, ఇంకా ఏదో ఒకటి మనల్ని అనాలనుకున్న వాళ్ళు ఎలా అయినా అంటారు, వేరే వేరేగా ట్రై చేస్తారు. అదే ఇక్కడే పెట్టారనుకోండి, నేను ఇచ్చే రిప్లై బట్టి వాళ్ళు తీసుకోవచ్చు తీసుకోపోవచ్చు, మళ్ళీ పెట్టచ్చు పెట్టకపోవచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆలోచించే ఒకళ్ళ కోసం మనం కామెంట్స్ ఆఫ్ చేసుకోరు, వాళ్ళేదో అన్నారని మనం ఆగిపోతే ఇన్స్టాగ్రామ్ లోనే కదా ఎక్కడ ఎదగలం. ఓకే, మీ లైఫ్ లో మీకు దేవుడు ఒక బెస్ట్ గిఫ్ట్ ని ఇచ్చారు అంటే ఎవరు? మా హస్బెండ్. అంతేనా? ఎవరైనా బాబు పాప అంటారు పిల్లలు పుట్టాక, మీరు మీ హస్బెండ్ అని చెప్తారు. ముందంతా లైఫ్ అంటే మ్యారేజ్ అవ్వక ముందంతా లైఫ్ ఒకటే అండి, అంటే ఫ్యామిలీ. కానీ తల్లిదండ్రులు ఎప్పుడైనా కూడా నీకు నచ్చినట్టు ఉండని అంటారు, ఏ పేరెంట్స్ అయినా కూడా. అలాంటిది హస్బెండ్ కూడా అదే వేలో ఉన్నారు అంటే నేను చేసుకున్న అదృష్టం. పిల్లలు అంటారా, వాళ్ళని కనగాలం కానీ వాళ్ళు రాతను మనం కనలేమండి, రాయలేము కూడా. దాంట్లో ఏంటంటే కన్నా
వాళ్ళకి బెస్ట్ ఫ్యూచర్ ఇవ్వాలే తప్ప నెక్స్ట్ ఏంటనేది మనం ఆలోచించుకోకూడదు. అలాంటి హస్బెండ్ ఏంటంటే ఇప్పుడు దాకా జర్నీ చాలా హ్యాపీగా ఉందండి, రేపటి రోజున ఏంటన్నది ఎవరిని డిసైడ్ చేయలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి ఈ రోజు వరకు నా లైఫ్ హ్యాపీ. రేపు ఏంటన్నది రేపు చూద్దాం. ఏమో రేపు ఏదో అయిపోతుంది కదా, ఈ రోజు ఎందుకు ఇలా అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు, ఆలోచించను కూడా. సో మామూలుగా మీకు హెల్త్ బాగాలేనప్పుడు కానీ, మీరు ఎక్కడికి వెళ్ళలేని సిచ్యువేషన్లో అప్పుడు కానీ ఆయన మీ మీద చూపించే కేరింగ్ ఎలా ఉంటుంది? హెల్త్ బాగాలేదంటే ప్రెగ్నెన్సీ టైంలో తప్ప మిగతా అప్పుడు కూడా నేను బాగానే ఉన్నానండి. అలా ఎప్పుడు నాకు బాగాలేదు అని అనిపించింది అనుకోండి, నేను ఏదో వర్క్ చూస్ చేసేసుకుంటాను, దాని మీదకి నా కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోతే నాకు బాగాలేదన్న ఫీలింగ్ రాదు. నాకు కుకింగ్ అంటే బాగా ఇష్టం. అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్ చేయాలి, వెరైటీగా చేయాలి, మంచిగా గార్నిష్ చేయాలి. తన మీద బాగా అంటే నాకు తెలిసి మా ఇంట్లోంచి నేను రాకముందు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూస్తారు, నేను అబద్ధం చెప్పినా కూడా వాళ్ళ మనస్సాక్షికి తెలుస్తుంది, కామెంట్స్ లో పెట్టచ్చు ఇది కాదు అని కూడా, వాళ్ళు ఏమనుకున్నా కూడా కాదు. కానీ మా హస్బెండ్ దగ్గర రాకముందు నేను మా ఇంట్లో పచ్చిమిరపకాయ కూడా కట్ చేసేదాన్ని కాదండి. అలాంటిది మా ఇంట్లో వాళ్ళు నా దగ్గరకు వచ్చి తిని ఇవన్నీ నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగిన రోజులు ఉన్నాయి. ఎందుకు ఇంత డ్రాస్టిక్ చేంజ్? డ్రాస్టిక్ చేంజ్ అని కాదు, చెప్పాను కదా నా అనుకున్న వాళ్ళకి నేను ఏదైనా చేయాలి. అమ్మ వాళ్ళు కూడా నానే కదా. కానీ అక్కడ ఏంటంటే అమ్మ చేసి పెట్టేసేది, మనం లెక్క ముందే అన్ని ప్రిపేర్ అయిపోయి మనకు ఛాన్స్ వచ్చేది కాదు. సో మీ అమ్మ వాళ్ళు ఛాన్స్ ఇవ్వకపోవడం వల్ల అక్కడ చేయలేదు, ఇక్కడ చేస్తున్నారు వంట. ఇక్కడ చేసి పోనీలేండి, మీ వారైతే ఎంజాయ్ చేస్తున్నారు బాగా. మీ వారు వంట చేసి మీకు పెట్టిన సందర్భాలు ఉన్నాయా? చాలా ఉన్నాయండి. అవునా? వంట బాగా చేస్తారు? బాగా చేస్తారు. ఏం వంట చేసి పెడతారు? బిర్యానీ చేస్తారు, లేచేసరికి టీ పెట్టి ఉంచుతారండి మెయిన్, అది చాలా ప్లస్ పాయింట్. మిమ్మల్ని అడగకుండా ఆయన పెట్టిస్తారు, పెట్టిస్తారు, అది చాలు. ఇంకా హ్యాపీ కదా. సో అంటే ఇంతవరకు మనం చాలా పాజిటివ్స్ మాట్లాడుకున్నాము, ఫ్యూచర్ ఏం చేయబోతున్నాను, ఇప్పుడు ఎలా ఉంది లైఫ్ అనేది అంతా మాట్లాడుకున్నాం. సో కొన్ని కామెంట్స్ ఆగలేదు, కొన్ని నెగిటివ్ కామెంట్స్ ఆల్మోస్ట్ ఆగిపోతే, కొన్ని మాత్రం కంటిన్యూస్గా ఫ్రీక్వెంట్గా పెడుతూనే ఉన్నారు. సో కొన్ని ఇంటర్వ్యూస్లో మీరు ఒక ఇంటర్వ్యూలో మాత్రం మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ అని చెప్పారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంత క్లారిటీ ఇవ్వలేదు, కొన్నిటిలో చెప్పలేదు. సో ఈ ఇంటర్వ్యూలో అయినా అంటే సెకండ్ మ్యారేజ్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, ఫస్ట్ వైఫ్ తనకు ఉందా లేదా అని కామెంట్ వస్తూ ఉన్నాయి కదా. సో ఒకవేళ మనస్ఫూర్తిగా మీకు ఇష్టం ఉంటే అది కొంచెం అది క్లారిటీ. ఇప్పుడు ప్రతి దగ్గర చెప్పాలని లేదండి, నా గురించి ఎక్కడ ఒక్క దగ్గర తెలుసుకోవాలి, నేను ఒక్క ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది సెకండ్ మ్యారేజ్ అని చెప్పి. మిగతా ఇంటర్వ్యూస్ లో కాదనో అవుననో, లేదంటే ఇప్పుడు నాదైతే ఫస్ట్ మ్యారేజే, ఫస్ట్ మ్యారేజ్ అని అన్నప్పుడు రైట్ అనేదాన్ని, సెకండ్ మ్యారేజ్ అన్నప్పుడు సెకండ్ మ్యారేజ్ ఎవరు అన్నది తెలుసుకోవాలన్నప్పుడు వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి అంతే. ఓకే, నన్ను కాదు, నన్ను ఫస్ట్ మ్యారేజా సెకండ్ మ్యారేజ్ అంటే ఫస్ట్ మ్యారేజే అనేదాన్ని. అలా ఇప్పుడు యాంకర్ గా చేసే వాళ్ళకి మీకు నాకు తెలుస్తుంది మన మధ్య జరిగే డిస్కషన్స్, చూసే వాళ్ళకి తెలియదు. అది కొంతమంది ఏంటంటే మీది కట్ చేయొచ్చు, లేదా కొన్ని ఇంటర్వ్యూస్ లో నాది కట్ చేయొచ్చు, అలా వెళ్ళిందే తప్ప నేను అక్కడ ఏమీ చెప్పకపోవడము కాదు, వాళ్ళు అడగకపోవడము కాదండి. ఒక ఇంటర్వ్యూలో టు బి ఫ్రాంక్ ఏదుందో అదే చెప్పా, మీ ఎవ్వరికి కూడా నేనేంటో తెలీదు, నేను చెప్తేనే తెలుస్తుంది, లేదా ఎవరైనా చెప్పేవి ఐదర్ రైట్ ఆర్ రాంగ్, అది మీరు చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటది, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. అలా ఏంటంటే సెకండ్ మ్యారేజే, నేను ఫస్ట్ మ్యారేజ్ అని ఎక్కడ అంటే చెప్పారు, వేరే ఇంటర్వ్యూస్లోని ఇలా చెప్పారు, ఈ ఇంటర్వ్యూస్లో ఇలా చెప్పారని కామెంట్ పెడితే ప్రతి దగ్గర చెప్పాలని అయితే ఎక్కడ లేదండి, నాకు అనిపిస్తేనే నేను చెప్తాను అంతే. అలా ఒక ఇంటర్వ్యూలో చెప్పా సెకండ్ మ్యారేజ్, చనిపోయాకే మ్యారేజ్ చేసుకున్నాను. ఎందుకు చేసుకున్నా అంటే అది మా ఇద్దరి మధ్యన ఉన్న అండర్స్టాండింగ్ అండి అంతే. ఇప్పుడు మ్యారేజ్ అయిపోయిన తర్వాత అలా ఎందుకట ఇలా ఎందుకట అని అంటే ఇప్పుడు ఆ అటాల వల్ల జరిగేది ఏమీ లేదు. బట్ మళ్ళీ మీకు ఫ్యూచర్ మీ కిడ్కి ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అనంతంగా పాస్ట్ ఈజ్ పాస్ట్ అయిపోయింది, మీరు వచ్చారు, మీరు సరే ఫస్ట్ కాదు సెకండ్ కాదండి, మంచిగా మ్యారేజెస్ అయిపోయిన తర్వాత కూడా లవర్ ఉన్నారా అని కాంట్రవర్సీస్ వచ్చేవి చాలా ఉన్నాయి. బోలేడు కోర్టుకి వెళ్ళి చూడండి ఎన్ని క్రైమ్ కేసెస్ వస్తున్నాయో, దేని వల్ల వస్తున్నాయి. ఇప్పుడు పాస్ట్ అయిపోయిన తర్వాత అది మళ్ళీ నేనైనా ఎత్తకూడదు, తనైనా ఎత్తకూడదు. ఇప్పుడు ఏ మ్యారేజ్ ఏ మ్యారేజ్ అని అంటే దాని గురించి ఎప్పుడు మీ ఇద్దరికి డిస్టర్బెన్సెస్ రాలేదు కదా? దేని గురించి అండి? ఆ మ్యారేజ్ గురించి అలా ఎప్పుడు లేదు. మా ఇద్దరికి అన్ని తెలిసే మేము ముందుకెళ్ళాం తప్ప మా మధ్యన ఎప్పుడు అలాంటి దాని గురించి మీరు తెలియలేదు, ఆయన తెలియదు, లేదండి. చనిపోయిన ఆవిడకి ఇప్పుడు పెద్దలకు పెట్టాలన్న టైంలో నేను పెడతాను,
తనకి ఎప్పుడూ నేను రెస్పెక్ట్ ఇస్తాను. ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ఎలాగో, ఒక ప్లస్ దగ్గర మైనస్ ఉంటేనే ప్లస్ అవుతా అన్నట్టు తను లేరు కాబట్టి ఈ రోజు నేను ఇంత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నానండి. ఉండుంటే మేబీ నాకు ఈ లైఫ్ రాకపోదును కదా. మీరు అసలు ఎంట్రీ ఇచ్చేవాళ్ళం కాదు. గొడవలు వచ్చి దూరం అయిపోయి ఎంట్రీ వచ్చి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసి ఎంట్రీ వస్తే ఆ లైఫ్ వేరు. మొత్తానికి ఏంటంటే హ్యాపీ లైఫ్ అండి. నాకు పాస్ట్ కోసం నాకు అనవసరం, నేను ఎలా ఉన్నాను, ఫ్యూచర్ నా బాబు ఎలా ఉండాలి, మీ ముగ్గురు ఎలా ఉండాలనేది నాకు ఇంపార్టెంట్. ఇన్స్టాగ్రామ్ అనేది ఇప్పుడు టిక్టాక్ అన్నారు, ఎన్ని రోజులు లేదు. ఇన్స్టాగ్రామ్ అంటున్నారు, ఎన్ని రోజులు ఉంటుందో మనకు తెలియదు. ఆ లైఫ్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఉన్నన్న రోజులు హ్యాపీగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి. కష్టాలు రావు, కష్టాలు లేవు అని నేను అన్నాను. ఏది ఉన్నా కూడా ఇద్దరం కూర్చొని సాల్వ్ చేసుకుంటే హ్యాపీగా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోతాయి, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాం. అప్ అండ్ డౌన్స్ ప్రతి ఫ్యామిలీలోనే ఉంటాయి. సో మామూలుగా మీకు ఎలా అంటే నా ఎక్కువగా రెడీ అవ్వడం ఇష్టమా, లేకపోతే అంటే చాలా మంది అమ్మాయిలు ఏంటంటే ఎప్పుడు రెడీ అవుతూ ఉండాలి, మంచిగా ఉండాలి, బాగా అందంగా కనిపించాలని కొంతమంది అనుకుంటున్నా, ఏం రెడీ అవుతుంది మళ్ళీ రెడీ. మీరేంటి, బాబు పుట్టలేనంత వరకు కూడా మార్నింగ్ లేచేసరికి రెడీ అయ్యే ఉండేదాన్నండి. బాబు పుట్టిన తర్వాత వాళ్ళకి ప్రియారిటీస్ పెరిగిపోయి కొంచెం తగ్గానేమో, కానీ ఇప్పటికి కూడా నేను రీల్స్ చేస్తానంటే బాబుని తీసుకొని బయటకు వెళ్ళిపోతారు. నేను లైవ్ పెడతానంటే బాబుని తీసుకొని బయటకు వెళ్తారు. నేను శారీ కట్టుకు